సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పరుగులు పారించారు పంజాబ్ బ్యాటర్లు టీ ట్వంటీ ఫార్మాట్లో సాగే ఈ ట్రోఫీలో ఆంధ్ర బౌలర్లను ఒక ఆట ఆడేసుకున్నారు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ఐదు పరుగులు చేసింది ఓపెనర్ అభిషేక్ శర్మ యాభై ఒక్క బంతుల్లోనే నూట పన్నెండు పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు ఇక ఆ తర్వాత వచ్చిన అల్మోప్రీత్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు కేవలం ఇరవై ఆరు బంతుల్లోనే ఎనభై ఏడు పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు వీరిద్దరి దాటికి పంజాబ్ దేశవాళీ క్రికెట్ లో ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది ఇప్పటి వరకు భారత క్రికెట్ లో అత్యధిక స్కోర్ రెండు వందల అరవై మూడు పరుగులుగా ఉంది రెండు వేల పదమూడులో జరిగిన ఐపీఎల్ లో వారియర్స్ మీద రాయల్ ఛాలెంజర్స్ ఈ స్కోర్ నమోదు చేసింది తాజాగా పదేళ్ల రికార్డు ఈ రోజు పంజాబ్ దాటికి బ్రేక్ అయింది ఓవరాల్ గా టీ ట్వంటీ క్రికెట్ లో ఇది నాలుగు అత్యధిక స్కోర్ ఆసియా క్రీడల్లో భాగంగా నేపాల్ జట్టు మంగోలియా మీద మూడు పరుగులు చేసి ఎవ్వరికి అందనంత ఎత్తులో నిలిచింది ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట రెండు వందల డెబ్బై ఆరు పరుగుల లక్ష్య ఛేదనలో ఆంధ్ర జట్టు పదమూడు ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఎనభై ఐదు పరుగులు చేసి ఓటమి వైపుగా పయనిస్తోంది రికే భయ్ హాఫ్ సెంచరీతో పోరాడుతున్నాడు మొత్తానికి పంజాబ్ ఆల్రౌండర్ షోతో ఆంధ్రాకు తొలి మ్యాచ్లోనే లోనే కోలుకోలేని షాక్ ఇచ్చింది